మాట్లాడడానికి బిజినెస్ ఎక్స్పర్ట్ కోడూరు వీరయ్య గారు ఆయన సిద్ధంగా ఉన్నారు. వీరయ్య గారు నమస్తే అండి. సార్, ఆర్బీఐ తీసుకున్నటువంటి కీలక నిర్ణయంకి ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందో చూస్తూనే ఉన్నారు కదా. సామాన్య ప్రజల్లో కొంతమంది వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే సామాన్య ప్రజలు కొంతమందికి ఇబ్బంది ఉందని, కొంతమందికి ఇబ్బంది లేదని. ఇదంతా చూసుకుంటే కూడా పారిశ్రామికంగా కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, రాజకీయంగా కూడా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది అనుకోవచ్చా? రాజకీయంగా ప్రకంపన సృష్టిస్తుందా లేదా తర్వాత కానీ, ముందు రోజువారీ సాధారణ ప్రజల జీవితాన్ని మాత్రం కాస్తంత కంగారు పెట్టే విధంగా అయితే ఉంది. ఇక రాజకీయ ప్రకంపనలు అనేది మనం కర్ణాటక ఎలక్షన్స్ నేపథ్యంలో మాట్లాడుకుంటున్నాము. ప్రధానంగా ఇందాక మన మూర్తి గారు చెప్పినట్లుగా, మొట్టమొదట ఆర్బీఐ ఈ ప్రకటన చేసే ముందు ఏమి ఏ కారణాలు చెప్పింది అనేది మనం పరిశీలిస్తే దాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలు ఏమిటి, వాస్తవం ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. ఆర్బీఐ ఇచ్చిన ప్రకటనలో మూడు కారణాలు చెప్పారు. ఒకటి, పెద్ద నోట్లు అంటే నోట్లో పెద్ద నోట్లు ప్రవేశపెట్టడం వల్ల సాధించాలనుకున్నటువంటి ప్రయోజనాన్ని ప్రభుత్వం సాధించింది అని చెప్పి ఒక మాట చెప్పారు. అయితే సాధారణ పౌరుడిగా నేనేమంటానంటే, ప్రభుత్వం ఏ ప్రయోజనం సాధించాలని ప్రతిపాదించింది ఈ 2000 నోట్ల ద్వారా? ఏ ప్రయోజనం సాధించింది, ఎంత మేరకు సాధించింది అన్నది స్పష్టత లేదు. ఇక మూడోది, రెండో పాయింట్ ఏమంటున్నారు, చిన్న నోట్లు విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇక పెద్ద నోట్లతో పని లేదు అని చెప్పినంట. ఇక్కడ చిన్న నోట్ల పెద్ద నోట్ల అన్నది కాకుండా, ప్రతి కరెన్సీకి ఒక డినామినేషన్ ఉంటుంది. ఆ డినామినేషన్ ప్రకారం ఒక్కొక్క లేయర్డ్ డినామినేషన్ ఉంటుంది రూపాయి. మనకి చిన్నప్పటి నుంచి చూసుకుంటే పైసల దగ్గర నుంచి రూపాయల దాకా ఉండే, రూపాయల దగ్గర 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, ఇన్ని డినామినేషన్స్ ఉండేవి. ఇవాళ ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయి మీరు జాగ్రత్తగా గమనించండి, 10, 20 దాదాపుగా రూపాయి 2 రూపాయలు లేవు డినామినేషన్. మనం బేసిక్ చిన్న నోట్ ఎక్కడ మొదలవుతుంది? 10 రూపాయల దగ్గర మొదలవుతుంది. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. 20 రూపాయలు, 2 రూపాయల నోట్లు తీసేసి తర్వాత 500, 2000 రూపాయల నోట్. దీనివల్ల ప్రభుత్వం ఈ లెక్కలు ఎన్ని ఉన్నాయి, విచ్చలవిడిగా ఎంత అందుబాటులో ఉన్నది మనం తర్వాత పరిశీలిద్దాం. ఇక మూడో అంశం ఏంటి, పెద్దగా వాడుకలో లేవు అని చెప్పి చెప్తుంది ఆర్బీఐ. వాడుకలో లేవు కాబట్టి నేను రద్దు చేస్తున్నాను. అయితే నా ప్రశ్న ఏమిటంటే, గత 2018 వరకు మార్కెట్ లో 6.73 లక్షల కోట్ల రూపాయల నోట్లు ఉన్నాయి. 6.73 లక్షల కోట్ల నోట్లు అంటే ఒక 2000 నోట్ ఒక పీస్, అటువంటి పీస్ లో 6.73 లక్షల కోట్ల నోట్లు ఉన్నాయి మార్కెట్. మరి ఇవాళ మార్కెట్ లోకి వచ్చేటప్పటికి 3.62 లక్షల నోట్లు మాత్రమే, కోట్ల నోట్లు మాత్రమే ఉన్నాయి. దాదాపు 50% తగ్గిపోయాయి. 3.10 లక్షల కోట్ల నోట్లు మాయమయ్యాయి మార్కెట్ లో నుంచి. ఎక్కడికి వెళ్ళాయి ఇవి? వీటిని పరిశీలించాల్సింది, నిర్ధారించాల్సింది. ఇవి ఎక్కడ ఎక్కడ సరుగుల్లో కలుగుల్లో దాపెట్టబడ్డాయి అనేది పరిశీలించాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కదా. ఈ మొత్తం మార్కెట్ లో చలామణిలో ఉన్నటువంటి ప్రింటింగ్ తగ్గించడం ద్వారా చలామణి తగ్గించారు ఒక అంశం. దీన్ని మళ్ళా వాడుకొని, పెద్దగా వాడుకలు లేవు కాబట్టి మేము వీటిని రద్దు చేస్తున్నాము అని చెప్పినట్టు ఏమన్నా అర్థం ఉందా? మీరు ఎన్ని పిందెలో లేదా బాటిల్లో ఎన్ని నీళ్లు ఉంటే అన్ని నీళ్లు తాగుతారు జనం. చెరువులో ఎన్ని నీళ్లు ఉంటే అన్ని నీళ్లు తాగుతారు, ఎండిపోతే మళ్ళీ ఇంకొక కాలువ నుంచో నది నుంచో ఆ చెరువు నింపుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. నోట్ల వినియోగం కూడా అటువంటిదే. చెరువులో నీళ్లే లేకుండా చేసేసి జనం నీళ్లు తాగట్లేదు కాబట్టి నేను ఈ చెరువు బుక్ చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తాను అని చెప్పి ప్రభుత్వం ప్రచారం చేస్తే అటుంటుందో, ప్రభుత్వం చెప్పినటువంటి వాదన కూడా అట్లాగే. కీలకమైనటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా మేమేదో అద్భుతమైనటువంటి పని అనుకున్నాము, ఆ అనుకున్నటువంటి పని పూర్తి అయిపోయింది కాబట్టి ఈతో పని లేదు. ఆ అనుకున్న పని ఏదో చెప్పమని స్పష్టంగా, ఇంతవరకు ఆ వివరణ లేదు కదా. రోజువారీ జీవితం గురించి మనం మాట్లాడుకున్నాం. విజయవాడ నుంచి వివిధ మిత్రులు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు, అవి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. రోజువారీ ఇప్పుడు ఆ మిత్రుడు చెప్పింది కరెక్ట్. నేను ఇవాళ 2 చోట్లకి వెళ్ళా ఉదయాన్నే, జస్ట్ ఒక పచారీ షాప్ కి వెళ్ళాను, చైన్ పచారీ షాప్ అదేమంటాం చిల్లర స్టే రోజువారీ మన వెత్తాలు కొనుక్కునే షాప్ కి, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళా.
పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే వాడేమంటాడు, సార్ మీరు బ్యాంక్ వెళ్ళి మార్చుకొని వచ్చి పెట్రోల్ కొట్టించుకోండి సార్ అని. ఆదివారం ఎక్కడికి వెళ్ళి బ్యాంక్ ఇప్పుడు రేపు సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఇవి లీగల్ టెండర్ గా చెల్లుతాయి. అంటే గతంలో కూడా 2016లో కూడా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ఈజీ అవుతుందని బ్యాంక్ అధికారులే చెప్పిన పరిస్థితులు కూడా మనం చూసాం కదా సార్. నేనా? అదే, అది కూడా టెస్ట్ చేయడానికి మీరు ఏదో వాళ్ళు పిలుస్తారు కాబట్టి నేను టెస్ట్ చేయడానికి వెళ్ళలేదు. యథా ప్రకారం నాకున్న అలవాటు ప్రకారం అసలు ప్రభుత్వం ఏం చెప్తోంది, ఆ మెసేజ్ కిందకి ఏమవుతోంది అని టెస్ట్ చేయడం కోసం పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాను. దాంట్లో వాళ్ళు చెప్పింది మీరు బ్యాంక్ వెళ్ళి మార్చుకొని రండి సార్, లేదంటే బండి ఇక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురండి అని చెప్పి చెప్పాడు. ఇంత ఇబ్బంది నాకు అవసరమా? ఒకవేళ నేను సంపాదించినటువంటి 2000 రూపాయల నోటు ఏదైనా అక్రమ పద్ధతులు సంపాదించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుందా? ఊళ్ళో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు వరకు అంతో ఇంతో దాచుకున్నటువంటి సంబంధం ఇప్పుడు బయట పెడుతున్నారు. 2000 రూపాయల నోటు గతంలో మనం చూసాం, 1000 రూపాయల నోట్లు రద్దు అయిపోయినప్పుడు ముగ్గురు నలుగురికి కలిపి కూలీలకి 1000 రూపాయల నోట్లు ఇచ్చి మీరు మార్చేసుకొని రండి పంచుకోండి అని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దాని మీద మనకు చాలా ఏమంటాం చిట్టి కథలు కార్టూన్లు కూడా వచ్చాయి. అదే పరిస్థితి ఇప్పుడు పునరావృతం అవుతుంది. అంటే ప్రభుత్వం ఒక విధానం ప్రకటించేటప్పుడు ఒక ముందు చూపు ఉండాలి. ఆ ముందు చూపు లేని విధానం ఇప్పుడు గత 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఆర్థిక రంగంలో ప్రత్యేకించి అమలు జరుగుతూ ఉంది. దాని పర్యవసానమే ఇది. ఇదేదో ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి జనం చేతుల్లో విచ్చలవిడిగా చిల్లర చిన్న నోట్లు అందుబాటులో తీసుకురావడం కోసం చేసినటువంటి పని కాదు. ప్రభుత్వ లక్ష్యం వేరే ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ తప్పుడు లాజిక్ జనం ముందు పెడుతున్నారు. అంటే ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ యూపీ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఈ ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఇవన్నీ ఈ కర్ణాటక ఎలక్షన్స్ జరిగిన తర్వాతనే ఇలా విపక్షాలను ఇరుకున పడేద్దామన్న ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు దీన్ని? మీరు చెప్పినటువంటి వాదన 100కి 100 పాళ్ళు సత్యదూరం కాదు, తిరస్కరించలేము. అయితే అదే సమయంలో ఒక సాధారణ ఒక లేమెన్ గా నాకున్నటువంటి అనుమానం ఏంటంటే, ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, అధికార పక్షం దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. ఇవాళ తెలంగాణలో మనం చూస్తున్నాము, కాంగ్రెస్ దగ్గర ఎక్కువ, కాంగ్రెస్ ఎక్కువ ఖర్చు పెడుతుంది అన్న పార్టీ బీజేపీ పార్టీ అని స్వయంగా ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. పార్లమెంట్ లో పదే పదే ఆ ప్రశ్నల వివరాలు వస్తున్నాయి. అటువంటప్పుడు తన జేబులో ఉన్నటువంటి డబ్బుని జాగ్రత్త చేసుకునే ప్రయత్నంలో ప్రతిపక్షాల మీద రాళ్ళేస్తే ఎట్లా కుదురుద్దండి? మా ఈ ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి ఏ కంపెనీలు ఎంతెంత ఇచ్చాయో చెప్పమని చెప్పండి. పారదర్శకత కావాలి అని చెప్పి అనుకుంటే ప్రభుత్వం ఆ పని చేయటం లేదు కదా. దాని మీద సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెండింగ్ లో ఉంది. అది విచారణ కూడా తీసుకునేటానికి సుప్రీంకోర్టు సిద్ధం కావటం లేదు. కాబట్టి ఇదేదో ప్రతిపక్షాల దగ్గర కుప్పలు తెప్పలుగా ఉన్నాయి కాబట్టి వాటిని ఆట కట్టించడం కోసం నోట్ల రద్దుకు పాల్పడుతున్నాము అన్నది రాజకీయ ప్రచారం తప్ప వాస్తవం కాదు. అంటే రాజకీయ పరంగా కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు సామాన్య ప్రజలు పక్కన పెడితే రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకుంటే కూడా రియల్ ఎస్టేట్ సార్ ఇప్పుడు అంటే హై డిమాండ్ ఉన్న ప్లేస్లలో తీసుకుంటే 5 కోట్లకు సంబంధించిన ల్యాండ్స్ కూడా ఉంటాయి. 5 కోట్ల ల్యాండ్ అనేది 40 లక్షలు 50 లక్షలు ఒక రిజిస్ట్రేషన్ పర్పస్గా 40-50 లక్షలు అయితే చెక్ రూపంలో చూస్తారు. మిగతా మనీ అంతా కూడా ఈ మనీ. అంటే దీన్ని కూడా నల్లధనం కింద తీసుకోవచ్చా? అంటే దాన్ని కూడా అరికట్టడానికి కూడా చేసినటువంటి వ్యూహం చెప్తే, గత 5 సంవత్సరాల కాలంలో నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చినట్ట తీసుకురానట్ట. ఆ రోజే నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని బయటకు తీసుకురాగలిగితే ఈ రోజు నోట్ల రద్దు చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం ఫెయిల్ అయిందనే కదా. నల్లధనాన్ని బయట తీసుకురావడం కోసం పెద్ద నోట్లు రద్దు చేస్తున్నాము అన్న విధానం ఫెయిల్ అయినట్ట కాదా. మరి ఆర్బిఐ ప్రకటనలో ఏం చెప్పింది? నోట్ల రద్దు ద్వారా మేము సాధించదలుచుకున్న లక్ష్యాలు సాధించాము కాబట్టి నోట్లు రద్దు చేస్తాం. ఆ రోజేమో ఆర్థిక వ్యవస్థలో ఉన్న కొన్ని అవలక్షణాలను సరిదిద్దడం కోసం నోట్లు రద్దు చేస్తున్నాము అని చెప్పారు. ఈ రోజేమో అవలక్షణాలను సర్దుబాటు అయిపోతే మరి 2000 రూపాయల నోట్లలో నేను మార్కెట్ లో 6.73 లక్షల కోట్ల రూపాయల పీసుల దగ్గర నుంచి 3.62 లక్షల కోట్ల రూపాయల పీసెస్ నోట్లకి తగ్గిపోయింది. ఈ 3.10 లక్షల కోట్ల నోట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇది నా ప్రశ్న. ఇది ప్రభుత్వానికి తెలిసింది అనుకోండి, నేరుగా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తే సరిపోద్ది కదా. నోట్లు రద్దు చేసి జనాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు సార్? సార్ ఒక్క నిమిషం సార్ లైన్ లో ఉండండి. అలాగే లైన్ లో ఉండండి. వరంగల్ వాసులు ఏమంటున్నారు అక్కడ సామాన్య